దేవుడు చాలా గొప్పవాడు. ఈ లోకంలో బ్రతకాలంటే కావలసింది రెండు, ఒకటి ప్రేమ, రెండు డబ్బు. ముఖ్యంగా డబ్బు కావాలి, కానీ అది నా దగ్గర లేదు. కొంతమంది పుట్టుకతోనే డబ్బున్న వాళ్ళుగా పుడతారు, మరికొంతమంది పేదవాళ్ళుగా పుడతారు, కానీ నేను నిరుపేదను. మనుషులుగా పుట్టించిన అందరినీ ఆ భగవంతుడు కొంతమందిని డబ్బున్న వాళ్ళుగా, మరికొంతమందిని పేదవారిగా ఎందుకు చేసినట్టు? పండ్లు కాసే చెట్లని ఇచ్చావు, పూలు పూసే చెట్లని ఇచ్చావు, అలాగే డబ్బులనిచ్చే చెట్టును కూడా ఇచ్చి ఉండొచ్చు కదయ్యా. నాకు డబ్బు కావాలి. వీడి ఆలోచన చాలా విచిత్రంగా ఉంది కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. లైట్ దేవుడా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజమైన దేవుడు అంటే నువ్వేనయ్యా. వీడి దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయరా, ఎలాగైనా కొట్టే, ఎలాగైనా కొట్టేద్దాం రా. మనిషిలోన మాయదారి దాని చిటిక నీళ్ళు పట్టుకొని వెంటబడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో దాని పైసా, పచ్చి గాలి మానేసి. డబ్బు డబ్బు అన్నావు, ఏం చేసావురా డబ్బుతో? తాగి తందనాలడి రోడ్ల చేతిలో చచ్చిపోయావు కదరా. డబ్బుకు ప్రేమ అక్కర్లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటే ప్రేమ పూజ.